శ్రీరామా డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. తన తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ గడప గడపకు తిరుగుతూ ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తుంది ఓ తనయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు కూతురు వైష్ణవి స్థానిక కాంగ్రెస్ నేతలతో పాటు తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలంటూ గడప గడపకు తిరుగుతూ బొట్టు పెట్టి ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తుంది. తప్పకుండా మీద దుబ్బులు తెరిపిస్తా. మనకి ఇల్లు కూడా లేనట్టుంది కదా. ఈ బ్రాండ్ ఫస్ట్ బలే ఉంటాను కొట్టి ఇప్పుడు ఇట్లా దిగు మొత్తం అన్నది ఇంకే ఒకసారి ప్రెస్ చేయి. డాడీ విజయ రమణారావుకి తప్పకుండా ఓటేసి గెలిపించాలని కోరుకున్నాను. చేకూర్తుకి తప్పకుండా ఓటేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి తప్పకుండా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన విజయన్న వాళ్ళ కూతురు వైష్ణవి గారితో మేము ఇంటింటి ప్రచారం చేస్తుంటే మేము ఈసారి విజయన్నకి అవకాశం కల్పిస్తానని అందరూ కూడా మాకు స్వాగతం పలుకుతూ చెప్పడం జరిగింది. మనందరూ కూడా హర్నిశలు మనకు విజయన్న పిలిస్తేనే మన వెంట ఉండటానికి ముందుకు రావడం. ఈ 10 సంవత్సరాల నుండి కూడా మన ఎంబడే ఉండి మనందరినీ మన క్షేమ అలాను చూసుకుంటూ మనం ముందుకు నడిపిస్తున్నటువంటి మన విజయన్నకు అందరూ కలిసి చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మరొక్కసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని, రాబో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట మాల్యాల గ్రామంలో పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామాలకు వచ్చిన దాసరికి మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని, చేసేది లేదని, వాళ్ళ మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం గులాబీ శ్రేణులు సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మొండి చేయి చూపిస్తారని, అభివృద్ధి సంక్షేమం అందకుండా పోతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని వివరించారు. సీఎం కేసీఆర్ లేకపోతే కళ్యాణ లక్ష్మి పెన్షన్లు, రైతు బంధు, బీమా, మిషన్ భాగీరథ నీళ్లు వచ్చేవాని గుర్తు చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కేవలం 200 పెన్షన్ ఇచ్చిన వాళ్ళకు, కానీ మన ప్రభుత్వం ఇవాళ 2016 పెన్షన్ ఇస్తా ఉంది. వాళ్ళప్పుడు 2200 రూపాయలు ఇస్తే ఇవాళ మనం 2016 ఇస్తా ఉన్నాం. అట్లాగే ఈ విషయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కరెంట్ 6 గంటల కరెంట్ అని చెప్పేటోళ్ళు. 3 గంటలు కూడా సరిగ్గా వచ్చేది కాదు. 3 గంటలు కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఆ వచ్చిరాని కరెంటుకు లో వోల్టేజ్ కరెంటుతోని స్టార్టర్లు కాలిపోయి, మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రైతులు నానా ఇబ్బందులు పడి మరి రాత్రిపూట బాయిల కాడ, చీల కాడ, చిలకల కాడ పండుకున్న పరిస్థితి మనం మర్చిపోయినామా? ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆశ గెలిపించండి. మరి మన ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం. మీ అందరి ఆశీర్వాదంతో ఇవన్నీ మేలైతే అని చెప్తా ఉన్నాను. గౌరవ మన ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపించినట్లయితే మనకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందుతాయి కనుక వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏ కుటుంబమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఏదో విధంగా
మన పార్టీ నుంచి ఎల్లి మన ప్రభుత్వం నుంచి ఎల్లి ఇయాల పథకాలు అందించుకోవడం జరిగింది సంవత్సరాల్లో ఇవాల మన గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయి అన్నది మీ అందరికి కళ్ళ గట్టినట్టు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని పెదపల్లి కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణరావు అన్నారు పెదపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకపల్లి సర్పంచ్ ఆకుల చిరంజీవితో పాటు 50 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి చింతకుంట విజయరమణరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పెదపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్లతో పాటు పలువురు ఉన్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చమరగీతం పాడాలని పెదపల్లి బీజేపీ అభ్యర్థి దుగ్గల ప్రదీప్ కుమార్ అన్నారు పెదపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెదపల్లి బీజేపీ అభ్యర్థి దుగ్గల ప్రదీప్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి వచ్చిన ప్రదీప్ కుమార్ కు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు అనంతరం గడప గడపకు తిరుగుతూ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు వివరిస్తూ బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి అధిక పథకాలు అమలు చేస్తుందని అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే భాజపా అధికారంలోకి రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిల్లివేరు సంపత్తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మూడోసారి భంగపాటు తప్పదని పెదపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు పెదపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల భీమరపల్లి కొమిర గ్రామాలలో గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు అనంతరం మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రజలు మరోసారి నమ్మి ఓట్లు వేస్తారన్నారు మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని పెదపల్లిలో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు వారంటీ లేని పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చినా 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి పరిస్థితి లేదన్నారు సంక్షేమ పథకాల అమలులో దేశంలోని తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని ప్రపంచంలో ఎక్కడా కూడా కేసీఆర్ అందిస్తున్న పథకాలు లేవన్నారు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ దళిత బంధు బీసీ బంధు మైనారిటీ బంధు కేసీఆర్ కిట్టు జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్ వంటివి ఒకటి కూడా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రంలో లేవన్నారు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాబో ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ప్రజలకు అండగా నిలవాలని అభ్యర్థించారు ఈ విధంగా ప్రతి కుటుంబానికి పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సౌభాగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అందించడం జరుగుతూ ఉంటుంది తెచ్చుకోండి సిలిండర్ 400కే తెచ్చుకోండి మీరు తర్వాత 15 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా తీసుకోండి మీ అందరు కూడా మరి ఎవరైనా పొరపాటున యజమాని చనిపోతే 5 లక్షల బీమా ఏర్పాటు చేసుకోండి మరి అట్లాగే ప్రతి ఇంటి మహిళకు 3,000 తెచ్చేటువంటి ఏర్పాటు చేసుకోండి ఇవన్నీ జరగాలంటే కారు గుర్తు గెలిస్తేనే ఇవన్నీ మనకు వస్తాయి అట్లాగే ఇంకొంతమందికి పెన్షన్ రాలే అవి కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చే ఏర్పాటు చేస్తారు ఇంకా వాళ్ళకి కొంతమందికి రేషన్ కార్డు కూడా అవసరం ఉన్నాయి అవి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తారు ఈ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది మా అక్క చెల్లెల అందములందరూ గుంపుల గ్రామంలో గతంలో ఎట్లయితే
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామంలో మొదిరాజుల సమావేశం నిర్వహించుకోగా సమావేశానికి మొదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు కొలిపాక శ్రీను పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రమణారావు భార్య పావని ముఖ్య అతిథిగా హాజరై మొదిరాజులకు దిశానిర్దేశం చేశారు. రాబోవు ఎన్నికల్లో మొదిరాజుల మందరం ఏకమై ఒకతాటిపైన ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలైనా కూడా మొదిరాజులకు చేసింది ఏమీ లేదని, రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదిరాజుల జీవితాలు బాగుపడతాయని, కనుక మనందరం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు కోరారు. కేసీఆర్ అని ఎమ్మెల్యే టికెట్ లేలే కావచ్చు, కానీ ఆయన గెలిచిన సీట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆయన కింద గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ ఏనో ఒక మార్కెట్ కమిటీ చైర్మన్, పిఎస్సిహెచ్ చైర్మన్, లేదంటే జెడ్పీసో ఎంపీపో కార్పొరేట్ మున్సిపల్ చైర్మన్, ఇట్లా అవకాశాలు ఇచ్చారు మిగతా చోట. కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో మాత్రం ఏ ఒక్క ముదిరాజు కూడా ఒక్క సీటు కూడా ఇయ్యలే. ఇది మీరు ఆలోచన చేసుకోవాలి, మీరు వడుకున్నాక ఆలోచించండి, గుండెల మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇయ్యలే? తెనుగోడు అనేటోడు అంటే తెగేదాకా బతుడని ఒక సామెత ఉన్నది. తెలుగులో కనుక ఒక్కసారి అవకాశం ఇస్తే వీళ్ళు మనని బద్దికి రానియరా అని చెప్పేసి మనోహర్ రెడ్డి ఆలోచించండి. ఇలా కాలం మనోహర్ రెడ్డి అధికారంలో ఉండాలని కోరుకున్నాడు. ఈ 10 సంవత్సరాలలో మీకు ఇందిరా ఇల్లు వచ్చినాయి అమ్మాయి, ఏమైనా ఏమైనా ఇల్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్ అనేది ఎప్పుడన్నా చూసిండ్రు ఎవరన్నా? ఎవరన్నా పోయి అలా ఉన్నోళ్ళు ఉన్నారా 10 సంవత్సరాలలో? కానీ ఆయన 10 ఇళ్ళు కట్టుకున్నాడు, ఆయన 10 ఇళ్ళు కట్టుకున్నాడు. మన పేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, కానీ ఆయన వరంగల్ కట్టిండు, హైదరాబాద్ కట్టిండు, కరీంనగర్ కట్టిండు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.